అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్ సెట్టి. ఈ లైవ్ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దాని గురించి మాట్లాడడానికి లైవ్ వీడియో చేస్తున్నాను. ముందుగా జనసేన కార్యకర్తలందరికి వినవించుకుంటున్నాను, అందరూ దయచేసి సమయాన్ని పాటించండి, వ్యక్తిగత దోషం తెగొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీని కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయం మీద ఎవరు కూడా సమయం కోల్పోవద్దు, వ్యక్తిగత దోషం తెగొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు ఎందుకంటే నాకు కోపం వస్తుంది, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడని చెప్పేసి మనము తప్పు చేయకూడదు కదా, అతనికి మనకు తేడా ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలనుకుంటే, వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే పెళ్ళాలు, పిల్లలు, పేరెంటాలు, ప్రతి ఇంట్లో జరిగేదే ఇవి. అందరూ ఏ కుటుంబాన్ని మనం తీసుకున్నా ఎక్కడో చోట ఏదో ఉంటాంటే రెండు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు లాంటి వ్యవహారాలు ఉంటానే ఉంటాయి. విడాకులు ఇటువంటివి ప్రతి కుటుంబంలో జరిగేవి. ఇది పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, ఆయనకే ప్రత్యేకంగా జరగలేదు. ఈ భూమి మీద, ఈ భూమండలం మీద ఆయన ఒక్కడికే ప్రత్యేకంగా చేసుకోలేదు. ఎంతో విడాకులే పెళ్ళిళ్ళు కామన్గా జరుగుతుంటే మన వ్యక్తిగత జీవితాలకు వచ్చేటప్పటికీ రకరకాల మనస్తత్వాలు, రకరకాల వ్యక్తుల వల్ల ఏది సమస్యలు ఏమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఇది జరిగే ప్రక్రియ. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా కాదు. ఆయన రాజ్యాంగాన్ని అత్యధికంగా చేయలేదు ఇప్పుడు కూడా. అది నేరం కాదు, కోపం కాదు. అందుకనే ఆయన పెళ్ళిళ్ళు చేసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిశుక్రం కోర్టుకి వెళ్ళి రావడం లేదు. కోర్టు ఏమో రావాల్సిన సీఎం పిఎం మాకు సంబంధం లేదు, నువ్వు చేసిన నేరాలు అటువంటి అని చెప్పి సిబిఐ వాళ్ళు ప్రతిశుక్రం కోర్టుకు రమ్మంటున్నారు. ఆయన పెళ్ళిళ్ళు వాళ్ళు ఈయన కోర్టుకు పోలేదు కదా. ఆయన పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఈయన వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకోలేదు కదా. ఆస్తుల మీద ఇప్పుడు సంపాదించుకుని ఆయన కోర్టు తిరగట్లేదు కదా. ఇప్పుడు ఆయన వ్యక్తిగత మనం తీయకూడదు ఎట్టి పరిస్థితి. రాజకీయంలో కూడా ఒక విమర్శ ఉంటుంది, ప్రతి విమర్శ ఉంటుంది. అది అన్ని విధానపరమైన విమర్శలు చేసుకోవాలి, కానీ విధానపరమైన విమర్శ, ప్రతి విమర్శ ఉంటుంది, కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వ్యక్తిగత దోషంలో పాల్పడడం, వ్యక్తిగతాలు తీయడం, వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది దిగజాపెడుతున్న రాజకీయాల్లో. ఈ దౌర్భాగ్యం ఏంటంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యక్తిగత విమర్శల పాపం ఎక్కువైపోయింది. అంతకుముందు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? మాట్లాడరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా? మాట్లాడరు. కానీ వీళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు, ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నా వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చిన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, అసత్యాలు ప్రచారం చేస్తారు, ఏ విధమైన ఆరోపణలు, అర్ధరహితమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. సమాధానం చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళ దగ్గర ఏమి లేక, లేని పరిస్థితుల్లోనే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇటువంటి దిగజాడు పనులు చేస్తూ ఉంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్ళ విషయానికి వస్తే ముందు మనకి గోవింద సామెత ఉంటే ముందు మన నలుపు చూసుకోవాలి కింద. సరే, మీ ముత్తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు సార్? నేను అడుగుతున్నాను, మీ ముత్తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు సార్? మీ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు సార్? మీ బాబాయ్ గారికి ఎన్ని పెళ్ళిళ్ళు? మీ బావకి ఎన్ని పెళ్ళిళ్ళు? మీ చెల్లికి ఎన్ని పెళ్ళిళ్ళు? ఒక్కసారి ఈ ఐదుగురు సంగతి చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని పెళ్ళిళ్ళు చెప్తే చాలా బాగుంటుంది ప్రజలకి, తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సినీ నటుల జీవితాలు రోడ్డు మీద ఉంటాయి. ఎప్పుడు కూడా సినీ నటుల జీవితాలన్నీ రోడ్డు మీద ఉంటాయి. సెలబ్రిటీలు అవడం వల్ల వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఈ పత్రికల వాళ్ళు, అలాగే సినీ పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కావచ్చు, వాళ్ళు ప్రతిదీ కూడా రోడ్డు మీద పెట్టేస్తారు. వాళ్ళ ఇళ్ళలో ఏం జరిగినా, వాళ్ళ చావులు, పుట్టుకలు, ఏ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ప్రతిదీ కూడా సినీ నటుల జీవితం రోడ్డు మీద ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిగతం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక రాజకీయ నాయకుల జీవితాలు, వాళ్ళ ముసుగులు, వాళ్ళు చేసే తెర వెనుక భాగవతాలన్నీ కూడా ప్రజలకు అంతగా తెలియవు. ఎందుకంటే మీడియాలు కూడా పెద్ద బయట పెట్టవు. బయట పెడితే వాళ్ళు ఎక్కడ, వాళ్ళ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయని చెప్పేసి రాజకీయ నాయకుల జోలికి మీడియాలు రావు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జోలికి వెళ్ళరు. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, వాళ్ళని పడిపోతారు మీడియాలో. మరి మీడియాలో కూడా చెప్పని చీకటి భాగవతలు ఏమైనా మీ జీవితాల్లో ఉంటే, మీ కుటుంబాల్లో ఉంటే మీరు ఒకసారి చెప్తే ప్రజలు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ గారి కుటుంబం చరిత్ర ఇదే అని చెప్పేసి ఎంతసేపు మేము సీట్లు గెలిచాం, మేము ఓట్లు గెలిచామని చెప్పి తొడలగొట్టుకోవడం కాకుండా ఒకసారి మీ వ్యక్తిగత జీవితాలను కూడా ప్రజల ముందు పెడితే ప్రజలు కూడా తెలుసుకుంటారు. సార్, నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, మీ ముత్తాత గారికి ఎన్ని పెళ్ళిళ్ళు? మీ తాతగారికి ఎన్ని పెళ్ళిళ్ళు? మీ బాబాయ్ గారికి ఎన్ని పెళ్ళిళ్ళు? మీ బావగారికి ఎన్ని పెళ్ళిళ్ళు? మీ చెల్లి గారికి ఎన్ని పెళ్ళిళ్ళు? ఒక్కసారి చెప్తే మేము తెలుసుకోవాలి మీ నోటి ద్వారా. గురివింద నలుపు వద్దు సార్, గురివింద నలుపు వద్దు. అందరు ఎవడి నలుపు ఆడుకుంటుంది, ఎవడి నలుపు ఆడుకుంటుంది మనం చూసుకుంటేనే తెలుస్తుంది.
పక్కన నువ్వు నీది నీది నలుపు, నీది నలుపు అంటే నీకు లేదా, నీకు లేదా ఇది, నీకు లేదా ఎందుకు, ఎందుకు సార్ ఆపప్పుడు ఎందుకండి? మేము ఒక విద్యా పాలసీ అన్నారు, ఇది తెలుగు తెలుగు మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో రద్దు చేస్తామన్నారు, అది దాని గురించి మా అధినేత మాట్లాడారు. ఇక్కడ తెలుగుకు ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, తెలుగు అనుకూలం కాదు, తెలుగుని బతికించమని మేము అడుగుతున్నాం. మొదటి నుంచి కూడా తెలుగుని బతికించబడుతున్నాం. 2007లో చంద్రబాబు నాయుడు గారు కూడా మున్సిపల్ స్కూల్స్లో తెలుగు మీడియాన్ని రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు మీ వైసీపీ పార్టీ నుండి తీవ్రంగా ప్రతిఘటించారు. మేము కాదు, మీ వైసీపీ పార్టీ నుంచి ప్రతిఘటించి ఇందాడు కూడా నేను ఒక నా పేజీలో ఒక మీ సాక్షి పత్రిక క్లిప్పింగ్ కూడా పెట్టడం జరిగింది. మరి మీరే కదా 2017లో 2 ఏళ్ల కిందటే మీరు మీ పార్టీ నుండి దాన్ని వ్యతిరేకించారు, ప్రతిఘటించారు, తెలుగు ఉండాల్సిందే అన్నారు. మీ సాక్షి పత్రికలో అనేక పేజీలు వార్తలు వచ్చినాయి తెలుగును బతికించాలని చెప్పేసి, అలాగే మీ సాక్షి ఛానల్లో వచ్చినాయి. మీ వైసీపీ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఇందాక వీడియో చూశాను, ఆయన కూడా తెలుగు గురించి చాలా బాధపడిపోయారు. అలాగే తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఇప్పుడు రీసెంట్గా పదవి ఇచ్చారు కదా లక్ష్మీపార్వతి గారు, నందమూరి లక్ష్మీపార్వతి గారు, ఆవిడది కూడా చూశాను నేను, ఆవిడది కూడా వీడియో చూశాను. ఆవిడ చాలా బాధపడిపోయారు చంద్రబాబు నాయుడిని పిచ్చోడని చెప్పేసింది. చంద్రబాబు నాయుడు ఎవరికి పిచ్చోడు కానీ తెలియదని చెప్పేసింది. మరి మీ పార్టీ నాయకులే చంద్రబాబు ఒకప్పుడు తీసుకొచ్చిన జీవోని మీ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించి, మీరంతా వ్యతిరేకించి ఈ రోజు నాడు మీరు దాన్ని ఎలా అటువంటి జీవోని తీసుకొచ్చి ఈ రోజు నాడు ప్రభుత్వ పాఠశాలలో మేము పూర్తిగా రద్దు చేస్తాం తెలుగు మీడియం అని చెప్పేసి జీవో పట్టుకొచ్చి మీరు దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆ రోజు నాడు మీరు వ్యతిరేకించింది ఈ రోజు నాడు సానుకూలం ఎలా అయిపోతుంది? 2 సంవత్సరాల్లో ఏ పరిస్థితులు మారిపోయినాయి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో? 2 సంవత్సరాలు వచ్చిన మార్పులు ఏంటి? ఈ 2 సంవత్సరాలు అద్భుతాలు జరిగిపోయినాయి. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సమాధానం లేకపోతే సైలెంట్గా ఉండండి, లేదా ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది ఇదని చెప్పేసి మీరు వ్యతిరేకించిన దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పండి. గతంలో కూడా చూసాం మేము మీ విధానాలు ఎలా ఉంటాయంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అన్ని వ్యతిరేకిస్తారు, మీ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకిస్తారు, అవసరమైతే ఉద్యమాలు చేస్తాను అంటారు, అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళిపోతారు. ఎక్కడో శాఖ పెట్టని చెప్పేసి అని చంద్రబాబు బినామీ 100 కోట్ల రూపాయలు ఇచ్చి టీటీడీ బోర్డు మెంబర్ పదవి కొనుక్కున్నాను చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. ఆయన పట్టుకొచ్చి టీటీడీ బోర్డులో మళ్ళీ పెట్టారు. మీరు ఎంత ద్వంద్వ వైపు ఈ రోజు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడారు, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడారు. మా జనసేన పార్టీ మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాము, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాము. మా వైఖరి ఎటువంటి మార్పు లేదు. కావాలంటే మా అధినేత ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళండి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జియో వచ్చినప్పుడు మేము ఎలా మాట్లాడాము, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాము ఒకసారి మీరు చూడండి. అందులో వ్యత్యాసం ఉంటే అడగండి. ఆ రోజు అలా మాట్లాడి ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతుందని చెప్పేసి తప్పేం లేదు. అది విధానపరమైన విమర్శ అంటుంది, అది విధానపరమైన విమర్శ. అయ్యా పవన్ కళ్యాణ్, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నువ్వు ఎలా అన్నావు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎలా అంటున్నావు, ఈ 2 సంవత్సరాలు నీలో వచ్చిన మార్పు ఏంటని చెప్పేసి ఒకసారి ప్రశ్నించండి. పద్ధతిగా ఉంటుంది, మాలో ఏ విధంగా మార్పు లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, ట్వీట్లు చూసాం కదా, దేశ భాషలను తెలుగు లెస్స అన్నారు. కరెక్టే, ఇప్పుడు ఏమవుతుంది, తెలుగు లెస్స కాదు, తెలుగు లెస్ చేస్తున్నావు ఈ రోజు నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ను బతికించి, ఇప్పుడు ఇంగ్లీషు ప్రాధాన్యం ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు ఇంగ్లీషు కావాలి ఒప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చదవాలనుకుంటున్నా తప్పేం లేదు. ఇంగ్లీష్ మీద మోజు అవ్వచ్చు, లేకపోతే దానికి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం తప్పేం లేదు. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆకాంక్షలు వాళ్ళకు ఉంటాయి, మనం ఎవరిని తప్పు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళది, వాళ్ళు ఎలా బతకాలనుకుంటే వాళ్ళు బతుకుతారు, అందులో తప్పేం లేదు. కాకపోతే ప్రభుత్వాలకు వచ్చేటప్పటికి భాషను రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వ సాంప్రదాయాలు కావచ్చు, భాషలు కావచ్చు, కాలగమనంలో అనేక ఒడిదుడుకులకి లోనవుతాయి, అనేక సందర్భాలు చనిపోయే సందర్భం వచ్చింది. అటువంటి సందర్భాల్లో పాలకులు వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. కానీ రోగికి రోగం వస్తే, ఒక రోగికి రోగిని చంపడం రోగానికి ముందు కాదు, అక్కడ చంపేస్తే ముందు కాదు అది. ఆ రోగిని ఎలా బతికించుకోవాలి, ఎలా ఏ వైద్యం చేయాలి అన్నది పరిష్కారం. కానీ చంపేయండి ఆ రోగిని అంటే అది పరిష్కారం కాదు. మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేసి మేధావులతో కమిటీ చేసి మీ సమస్యను మనం ఎలా అధిగమిస్తాము, ఇప్పుడు ఆంగ్లంలో నైపుణ్యం ఎలా పెంచాలి, తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూనే ఆంగ్లంలో నైపుణ్యం ఎలా పెంచాలి, లేదా సెమీ తెలుగు మీడియం, సెమీ తెలుగు ఇంగ్లీష్ మీడియం కొత్తగా తీసుకొద్దాం మన రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా లేనిది, ఈ రెండు కలిపి మనం ఒక మీడియం, ఒక సెమీ ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకుందామా, లేదా సెమీ తెలుగు మీడియం పెట్టుకుందామా? ఈ తెలుగును బతికించుకుంటూనే, తెలుగుకి మనం ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చుకుంటూనే, ప్రజలకు మన విద్యార్థులకు తెలుగుని బోధిస్తూనే ఇంగ్లీష్ను కూడా ప్రావీణ్యం ఎలా తెచ్చుకోవాలి అన్న దాని మీద కూడా ఒక కసరత్తు చేసి, ఒక కమిటీ చేసి, ఒక నిపుణుల ద్వారా ఒక ఈ సమస్య పరిష్కారం తీసుకురావాలి. కానీ రద్దు అనేది అయితే నేను వ్యక్తిగతంగా మా పార్టీ
మా అధినేత ఏం చెప్తున్నారో నాది అదే అదే స్టాండ్ ఈ విషయంలో మాత్రం. మా అధినేత చెప్పేవని కాదు, వ్యక్తిగతంగా నేను నేను తెలుగు మీడియం ఇంటర్మీడియట్ వరకు నేను తెలుగు మీడియమే, డిగ్రీ కూడా తెలుగు మీడియం, ఆల్మోస్ట్ ఒక బీఎస్సీ కంప్యూటర్స్ రాసేవాడిని, మేము లెక్కలు కూడా తెలుగులో రాసేవాడిని వెళ్ళిపోయి, అది బీఎస్సీ కంప్యూటర్స్, మా కంప్యూటర్ ఎందుకంటే తెలుగులో అది ఇంగ్లీష్లో రాయాలి సబ్జెక్ట్ మ్యాండేటరీ అనమాట, తెలుగు కూడా లెక్కలు కూడా తెలుగులో రాసేవాడిని, స్టాట్స్ కూడా తెలుగులో రాసేవాడిని, అన్ని తెలుగునయ్యి. ఇప్పుడు ఇప్పుడు మీడియం అనేది ఏంటంటే అది బతకడానికే కానీ ఇంగ్లీష్ అనేది అది అది మన మన జీవనం కాదు, అది మన బతుకు, మన బతుకు తెలుగు, మన మన అస్తిత్వం అంతా మన తెలుగు వాళ్ళ మన తెలుగు నుంచి వచ్చింది, మనది వచ్చింది. కానీ కాలక్రమంలో మన బతు మన మన బతికే క్రమంలో ఉన్న పరిస్థితుల్లో మార్పులు సహజం, మార్పులు సహజం, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి కాబట్టి భాషా నైపుణ్యం పెంచుకోవాలి తప్పేం లేదు. కానీ తెలుగు భాషను చంపడం అనేది దీని పరిష్కారం అయితే కాదు, దీని దీని పరిణామాలు మనం భవిష్యత్తులో చూస్తాము. ఈ రోజు కాదు, ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ప్రభావము ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల తర్వాత దాని ప్రభావం ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది. పాలకులు ఇప్పుడు కూడా ఈ రోజు ఈ పూట కాదు, భవిష్యత్తును ఆలోచించాలి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించాలి. అది పరిపాలన పాలకులంటే విజన్ ఉండాలి, థాట్ ప్రాసెస్ ఉండాలి. ప్రతిదీ రద్దు చేద్దాం, కూల్చేద్దాం, అచ్చేద్దాం, ఇచ్చేద్దాం అంటే దాని పరిష్కారం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించండి. ఇంగ్లీషు కావాలి మేము వద్దంటలేదు, ఇంగ్లీషు కావాల్సిందే, తెలుగు కూడా కావాల్సిందే. ఈ రెండింటిని మీరు సరళం చేసుకుని రెండింటిని మిక్సింగ్ చేసుకుని ఏ విధంగా కొత్తగా మనం చేద్దాము, ఏ విధంగా డెవలప్ చేద్దాం అనే దాని మీద మీరు కార్యాచరణ ప్రకటించి దాని మీద నిపుణులతో కమిటీ చేసి ఒక సమస్యకు పరిష్కారం వెతకండి, అప్పుడు మేము మిమ్మల్ని అభినందిస్తాము, హ్యాట్స్ ఆఫ్ అభినందిస్తాము. అంటే ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలు దయచేసి ఆపేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు వాళ్ళ ఇష్టం, అది ఏం మీడియంలో చదువుకోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారండి. రెండు పెట్టండి, రెండు మీడియాలు పెట్టిన అవసరం అయితే ఇబ్బంది ఏం లేదు, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఏ మీడియంలో చదవాలో ఏ మీడియంలో చదవకూడదో, వాళ్ళకు వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ముగిస్తానండి, ఇక ముగించే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అడుగుతున్నాను సార్, దయచేసి మీరు వ్యక్తిగత విమర్శలు దూరంగా ఉండండి, వ్యక్తిగత వద్దు, విధానపరంగా విమర్శలు చేసుకుందాము. అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా సంయమం పాటించండి. అధినేత స్పందిస్తారు, ప్రెస్ నోట్ పార్టీ ప్రెస్ నోట్ ఇచ్చింది, ఎటువంటి వ్యక్తిగత దోషంలో పాల్పడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్పడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చాలా మంది మనం మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా అది మనకు ఉందా తన ఉంది కాబట్టి ఈ రోజు నాడు మనం అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం లేదు, ఉందాక ఉందాము. అలాగే ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారో ఆ నోళ్ళన్నీ కూడా ఈ రోజు నాడు ఎందుకు మూతపడిపోయినాయో ప్రజలు సమాధానం చెప్పాలి. యాళ్ళగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నోవెందుకు మూతపడిపోయింది, గుడివాడ అమర్నాథ్ గారు నోవెందుకు మూతపడిపోయింది, లక్ష్మీపార్వతి గారు నోవెందుకు మూతపడిపోయింది, అలాగే సాక్షి పత్రిక ఆ రోజు నాడు పేజీలు వార్తలేసింది, గంటల గంటలు టీవీ ఛానల్స్లో ప్రచారాలు చేసింది, సాక్షి పత్రిక నోవెందుకు మూగపడిపోయిందో ఈ మూగపోయిందో ప్రజలు సమాధానం చెప్పాలి. మీరు విధానాలు మార్చేసుకుంటారా, మీ స్టాండ్లు మార్చేసుకుంటారా, ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం ఉంటే ఒకలాగా చేస్తారా, అంటే మీకంటూ ఒక నిర్దిష్టమైన విధానం లేదనమాట. ఈ రోజు నాడు ప్రతిపక్షంలో అధికారం కోసం ఏమైనా చేస్తారు, పెద్దాన్ని వ్యతిరేకిస్తారు, అది అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దాన్నే చేస్తుంటారు. మీరు తెలుగుదేశం పార్టీ పక్క బీటీము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఈ రోజు అదే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాటలో పయనిస్తున్నారు ఈ రోజు వైసీపీ నాయకులు, ఈ మేధావులు మట్టిగడ్డలు ఎవరైతే చచ్చారో మీరంతా సమాధానం చెప్పండి. ఆ రోజు నాడు ఎందుకు వ్యతిరేకించారు, ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు, అలాగే మాట్లాడిన వాళ్ళు కూడా ఎందుకు దీన్ని సమర్థిస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద అయితే ఉంది. అలాగే ఈ లైవ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా చెప్తున్నాను, దయచేసి వెళ్ళిపోండి మీ వైసీపీ పేజీలోకి వెళ్ళిపోండి, మీ భాష ఉంటుంది, మీ బజారు భాష ఉంటుంది కదా, బజారు భాష మాట్లాడుకోండి, అర్థమవుతుంది కదా. ఒక హుందాతనంతో నా జన ఈ ప్రసాద్ చికిత్స పేజీని నడుపుతున్నాను, ప్రతి వీడియోలో చాలా హుందాతనంగా మాట్లాడతాను, సభ్యతగా మాట్లాడే కామెంట్లు పెట్టండి, అసభ్యంగా మాట్లాడే దరిద్రులు వెళుతున్నారు. మీ వైసీపీ పేజీలోకి వెళ్ళిపోండి, మీ ఉన్మాదము మీ పైచ్యం మొత్తం అక్కడ చూపించుకోండి, తప్పేం లేదు. మీ స్థాయికి మాట్లాడే భాష మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ స్థాయి భాష నా పేజీలో నేను ఎలా చేయను కాబట్టి ఉందాగా మీరు మీ వైసీపీ పేజీలోకి వెళ్ళిపోండి, మీ దిగజావుడి మాటలు మాట్లాడుకోండి, బూతులు మాట్లాడుకోండి, ఇంకేమైనా మాట్లాడుకోండి, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. దయచేసి నా పేజీలోకి వచ్చి మాత్రం అటువంటి దిగజావుడి భాషలు మాట్లాడొద్దు. ఇక్కడ నా పేజీలో నేను ఎలా చేయను, వెంటనే మా టీము ఎవరైతే ఉన్నారో నాకు పనిచేసే టీం ఉందో వాళ్ళు వెంటనే ఇటువంటి దిక్కుమాల కామెంట్స్ని గుర్తించి బ్లాక్ చేయడం కూడా జరుగుతుంది, పర్మనెంట్గా బ్లాక్ చేస్తాం పేజ్ నుండి. అందులో నేను కాంప్రమైజ్ కాను, చాలా హుందాగా నా పేజీని నడుపుతున్నాను, చాలా విలువలతో నడుపుతున్నాను, ఇక ముందు కూడా అలాగే నడుపుతాను నేను. దయచేసి ఈ బ్యాచ్కి ముందు చెప్తున్నాను, దయచేసి నా లైవ్లోకి రావద్దు ఎవరికి కూడా, మీ పేజీల్లోకి వెళ్ళిపోయి మీరు బూతులు తిట్టుకోండి, పవన్ కళ్యాణ్ ధ్వజం తిట్టుకోండి, పొద్దు మనం అది మీ ఉన్మాదం, మీ స్థాయి, అది ఇప్పుడు అది మీ వ్యక్తిగతం, నేనేం చెప్పలేను, కంట్రోల్ చేసుకోలేను. దయచేసి నా పేజీలో మాత్రం ఇటువంటి ఎలా పనులు మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.